తెలంగాణ పిసిసి చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలను కలిసి మద్దతు కూడగట్టుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలనే కాకుండా జాతీయ స్థాయి నాయకులను కూడా రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. లోకలే కాదు, నాన్ లోకల్ లీడర్లను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ను కలిశారు. బెంగళూరులో వారిని మర్యాద పూర్వకంగా సమావేశం జరిగింది. తనను పిసిసిగా ప్రకటించిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను వారికి వివరించారు రేవంత్ రెడ్డి. ఈ నెల 7న పిసిసిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నారు. పార్టీని పరుగులు పెట్టించి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. గాంధీభవన్ వాస్తు నుంచే ఆయన మార్పులు మొదలు పెట్టారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు పార్టీలో సీనియర్లను బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ ను రేవంత్ రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా ఈ దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసి పరిపాలన దక్షత అంటే డాక్టర్ మల్లి చెన్నారెడ్డి గారని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ప్రపంచానికి చెప్పిన మొదటి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి తెలంగాణ గొంతును ప్రపంచానికి వినిపించిన నాయకుడు, వారి కుమారుడు శశిధర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్గా, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల మీద, అదేవిధంగా ఎన్నికల నియమ నిబంధనల మీద అపారమైన అనుభవం ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన పెద్దలు శశిధర్ రెడ్డి గారి సలహాలు సూచనలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకొని రేపు జరగబోయే బాధ్యతల స్వీకరణకు వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో వారి అనుభవాన్ని కార్యకర్తల కోసం వినియోగించమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ రేపటి కార్యక్రమాన్ని వారు దిగ్విజయం చేయాల్సిందిగా, వారి సహకారాన్ని అందించాల్సింది.